నిజాంపేట జిల్లా కేంద్రంలోని స్థానిక రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇంటిలో డిసిసి అధ్యక్షులు చెబిటి వెంకన్న యాదవ్ ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి అంతా అంకెల గారడిని అన్నారు. సంక్షేమ పథకాలలో కోత పెట్టారని, గత బడ్జెట్ కంటే 20% తక్కువ పెట్టారని అన్నారు. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి పేదలకు అందించవలసిన సంక్షేమ పథకాలకు రైతులకు బడ్జెట్ లో పూర్తి భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ప్రేమ ఉంటే బడ్జెట్ లో ఎందుకు కావలసిన నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం రైతులను ఆదుకోలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకేసారి 100,000 రూపాయలు రుణమాఫీ చేసి ఆదుకున్న ఘనత కాంగ్రెస్ది అన్నారు. ఈ నెల 13న రైతుల పక్షాన కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెక్కిలం రాజేశ్వరరావు, కుమ్మరికుంట్ల వేణు, అవిలమల్లు, నాగుల వాసు తదితరులు పాల్గొన్నారు. రైతన్నలారా, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లయితే తెలుగునందిని అరుల మీద పండుకోమన్న మీరు, ఇలా రైతులు చచ్చిపోతే మీకు ఓట్లేసిన పాపానికి మా రైతన్నలు ఇలా పురుగుల మందు దాగి పాడల మీద పడుకునే పరిస్థితి వచ్చింది. ఆనాడు చెప్పిండు కేసీఆర్, అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు క్యూలో నిలబడ్డారు, అక్కడ చెప్పు నిలబెట్టిపోయారు క్యూలో పెట్టిన మాట్లాడిన ఈ పెద్ద మనిషి, కనీసం రైతులకు యూరియాను సరఫరా చేయడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం. అంతేకాదు మేము ఒకటే చెప్తున్నాం, శ్రీరామ్ సాగర్ 2వ దశ 69-70 డిబిఎం ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి 70,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. అదేవిధంగా 71 డిబిఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి 144,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు, అంటే సుమారుగా 2 నియోజకవర్గాలకు 250,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ బడ్జెట్లో కోతే మిగిలింది తప్ప ఈ బడ్జెట్లో ఎలాంటి పెట్టలేదు. ఇక్కడ స్థానిక మంత్రి జగదీశ్వరరెడ్డి దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ జిల్లా ప్రజల మీద మీకు ఏ పార్టీ అవగాహన ఉందో, ప్రేమ ఉందో ఈ బడ్జెట్లో మీ బడ్జెట్ చూస్తూనే అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఒక నెల రోజులు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి. నెల రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించి కిరాపేట తుమ్మూరు నియోజకవర్గాలకు శ్రీరామ్ సాగర్ ద్వారా నీరు అందించి ఆ చెరువులు నింపకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా అవసరమైతే ఆమర నిరాహార దీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం దిగుతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యూరియా కొరత, రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రేపు 11వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉండే రైతు సమస్యలపై సూర్యాపేట నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు 11న జరిగే ధర్నాను 13వ తారీఖు, ఎందుకంటే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అది ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము 13వ తారీఖు ఉదయం 11 గంటలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయబోతున్నట్టు తెలియజేస్తున్నాం.